ఈ రాష్ట్రంలోని ఏ పేద ప్రజలు కూడా వాళ్ళ పేదరికం వల్ల, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళకి ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ వస్తే అది వాళ్ళకి భారం అయిపోతుంది. ఆ బర్డన్ని ఆ పేదవాడు తట్టుకోలేడు. దానివల్ల అనేక ఇబ్బందులు పాలయ్యి, దానివల్ల ఏ విధంగా ఆ కుటుంబం ఇబ్బందుల పాలై నష్టపోతుంది, ఏ విధంగా బాధపడుతుంది అని చెప్పి ఆ బాధ ప్రభుత్వం బాధ్యత అని భావించి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే ఒక పథకం తన మేధస్సులోంచి ఆలోచించి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప పథకం, వైఎస్ఆర్ గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈరోజు దేశం మొత్తం గుర్తించుకునేటువంటి ఒక పథకం, ప్రతి తెలుగువాడు కూడా గర్వంగా చెప్పుకునేటువంటి ఒక పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం అని చెప్పొచ్చు. మరి అలాంటి ఆరోగ్యశ్రీ పథకం అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో మొదలై అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా కూడా ఏ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనము ఎంత గొప్పగా దీన్ని అమలు చేశామని మనం చెప్పొచ్చు. మరి ఆ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వాలు కొంత వాళ్ళు ఏ విధంగా అంత ప్రయారిటీ ఇవ్వకపోవడం, ఏ విధంగా నిర్లక్ష్యం చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మరి గత ప్రభుత్వాల్లో మనం చూసాం. మరి మనము జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 ఇయర్స్ టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉండేవి టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీజిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ని మరి 2300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. అదేంటంటే మనం చూస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. మేం చెప్తా ఉన్నాను గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లు ఉంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1059 ప్రొసీజర్స్ని 3257 ప్రొసీజర్స్కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొనుకుంటున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులున్నాయని చెప్పి ఏదో బకాయిలున్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా, మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. ఈ రోజున మీరు చూసినట్టయితే మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత
మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్, అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్కి అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్, కంటిన్యూస్గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట ఇది. సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్లో ఎన్నికల కోడ్ వచ్చింది. కోడ్ వస్తే మీకు తెలుసు, ఆ కోడ్ వచ్చిన తర్వాత ఇక ఎన్నికలు అన్ఫార్చునేట్లీ మేము అధికారంలోకి రాలేకపోయాం, ఆ విషయం మీకు తెలుసు. సో ఇంకా అప్పటి నుంచి ఉన్నటువంటి ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ బిల్స్ని క్లియర్ చేసి మరి ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉందని గుర్తు చేస్తూ ఉన్నాము. ఏదో లెక్కలు చెప్పి అప్పులని ఆదాయాలని బకాయిలని సాకులు చెప్పి మీకు రెస్పాన్సిబిలిటీ నుంచి మీరు ఏమైనా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ సంబంధించి వాటి యొక్క బిల్స్కి సంబంధించి ఈ సాకులు చెప్పి మీరు ప్రజల్ని ఏమన్నా ఒక ఆందోళన పరిస్థితిలో ఉంచేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే ఏంటి మీరు చెప్పాలనుకుంటుంది? ఈ బిల్స్ పట్ల మీ స్టాండ్ ఏంటి? ఈ బిల్స్ అనేది మీ బాధ్యత, ఇది కంటిన్యూస్ రికరింగ్ సైకిల్ అని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఇక స్థానిక ఎంపీ గారు, యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ కార్డులు ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇక్కడ నాకు ఒక అనుమానం అనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వారి మనస్సులో ఉన్నటువంటి మాటల్ని మరి ఈ మంత్రుల ద్వారా ఏమన్నా ఎక్స్ప్రెస్ చేయిస్తున్నారా అనేటువంటి అనుమానం కూడా మాకు కలుగుతూ ఉంది. ఏమని హెల్త్ వాళ్ళకి అంత ప్రయారిటీ కాదని, మరి ఆరోగ్యశ్రీని ఏమైనా వైండప్ చేస్తున్నారనేటువంటి ఒక అనుమానం కూడా మనకు కలుగుతూ ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికాలిటీస్ కావచ్చు, వాళ్ళు మనకు ఇస్తున్నటువంటి దీని ప్రకారం మనం చూస్తున్నట్టయితే 60 లక్షల మంది కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ కార్డు వర్తిస్తుంది మన రాష్ట్రంలో. ఆరోగ్యశ్రీ మీరు చూసినట్టయితే ఆరోగ్యశ్రీలో 1,42,00,000 కుటుంబాలకు ఈరోజు ఆరోగ్యశ్రీ మన రాష్ట్రంలో వర్తిస్తుంది. అంటే 90% ఆఫ్ ద ఫ్యామిలీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఆరోగ్యశ్రీ అనేది వర్తిస్తుంది. మరి 60 లక్షల మందికే వర్తించేటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ని అందరూ తీసుకోవాలి, దాన్నే వాడుకోవాలంటే 60 లక్షల మందికే వర్తించేటువంటి ఈ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఎక్కడికి పోవాలి? వాళ్ళకి ఏం వర్తించాలి అప్పుడు? అలాగే ఆరోగ్యశ్రీలో మనము 3,257 ప్రొసీజర్స్కి మనం కవర్ చేస్తాం ఆరోగ్యశ్రీలో. మరి ఆయుష్మాన్ భారత్ 1,949, అంటే 2,000 కన్నా తక్కువ ప్రొసీజర్స్ ఉన్నటువంటి ఆయుష్మాన్ భారత్ని మీరు వాడుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ 3,257 ప్రొసీజర్స్ మనం ఆరోగ్యశ్రీలో కవర్ చేస్తున్నటువంటి ఈ మిగతా ప్రొసీజర్స్, అంటే ఈ 2,000కు పైగా ఉన్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి 3,257 ప్రొసీజర్స్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏదన్నా ఈ రాష్ట్ర ప్రజలకు అవసరమైతే ఎక్కడికి పోవాలి? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఎవరు బాధ్యత వహించాలి? అలానే ఆరోగ్యశ్రీ పరిధి 5 లక్షలున్నటువంటి ఆరోగ్యశ్రీ పరిధిని మా ముఖ్యమంత్రి గారు ఏ పేదవాడికి ఈ రాష్ట్రంలో భారం అవ్వకూడదు, ఎవరికి కూడా అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ముందు చూపుతో ఒక గొప్ప ఆలోచన చేసి ఆ కుటుంబం